దెన్ యూ టోల్డ్ మీ ఎవరో మీ నీకు సంబంధించిన మేకప్ పర్సన్ ఆర్ హెయిర్ డ్రెస్సర్ ఎవరితో పాజిటివ్ అండ్ దెన్ నువ్వు స్వీయ నియంత్రణ పాటించి ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయి టెస్ట్లు కూడా చేయించుకొని నెగటివ్ వచ్చాక నిర్ధారించుకున్నా కూడా యూ సెల్ఫ్ డిక్లేర్డ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయావు. వచ్చాక కూడా ఎందుకు ఐసోలేషన్ లో ఉండాలి అని ఎందుకు అంటున్నావు? టూ థింగ్స్ దట్ ఐ వాంట్ టు క్లారిఫై. ఫస్ట్, మీరు చెప్పినది లాస్ట్ జూన్ లో మాట్లాడుకున్నది, అప్పుడు నేను టెస్ట్ కూడా చేయించుకున్నాను, నెగటివ్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఐసోలేషన్ లో ఉన్నాను. యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, దిస్ ఇస్ మై సెకండ్ ఐసోలేషన్, సెల్ఫ్ ఐసోలేషన్. ఇది ఎవరు మనకి చెప్పింది కాదు, చేసింది కాదు. ఈ సెకండ్ ఐసోలేషన్ లో ఈసారి పరీక్ష కూడా చేయించదలుచుకోలేదు. ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ అండ్ ఫినిష్ మై ఐసోలేషన్. ఓకే, ఎందుకు ఫస్ట్ టైం చేయాల్సి వచ్చిందంటే, నా టీమ్ లో నా స్టాఫ్ కి దో ఐ వాస్ వర్కింగ్ వెరీ డైరెక్ట్ కాంట్రాక్ట్ లేకపోయినా, రిమోట్ కాంటాక్ట్ త్రూ సెకండరీ కాంటాక్ట్ లాగాను, ఆర్ అంత దూరంలో నేను కాంటాక్ట్ అయ్యాను కాబట్టి, వి థాట్ ఇట్ ఇస్ బెటర్. ఒకళ్ళు కన్ఫర్మ్ పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి, అంటే మన ద్వారా ఇంకో నలుగురికి ఎందుకు ఇవ్వాలి అనిపించింది. అప్పుడు 12 రోజులు ఫస్ట్ 10 డేస్కి మేము టెస్ట్ చేయించాము, నాతో పాటు వర్క్ చేసిన మిగతా అసిస్టెంట్స్ అందరికీ కూడా టెస్ట్ చేయించాం, నెగిటివ్ వచ్చింది. కానీ వి సమ్హౌ డిడ్ంట్ వాంట్ టు టెస్ట్ బికాస్ అంతకు ముందున్న ప్రోటోకాల్స్ లో ఒకసారి నెగిటివ్ వస్తే నెగిటివ్ అని కాదు అని అన్నారు కదా, ఒకసారి పాజిటివ్ వస్తే కన్ఫర్మ్డ్ గా పాజిటివ్, ఒకసారి నెగిటివ్ వస్తే మ్యాండేటరీగా అది నెగిటివ్ అనే కాదు, కొన్ని రోజుల్లో కూడా చూపించచ్చు లేదా వైరల్ లోడ్ తక్కువగా ఉండొచ్చు, ఇలాంటివి ఏవేమిటో వింటున్నాం. ఎందుకు వచ్చిన రిస్క్? చేసే ఐసోలేషన్ ఏదో ఇంకొక వారం పాటు చేసేస్తే పోలే అని కంటిన్యూ చేసేసాం అనమాట. ఆ ఐసోలేషన్ తర్వాత వచ్చినటువంటి ధైర్యం షూటింగ్ కి వెళ్ళాను. 25వ తారీఖున 28వ తారీఖున 30వ తారీఖున 3 రోజులు షూటింగ్ చేద్దాం. ఈ 3 రోజులు షూటింగ్ చేసిన తర్వాత 30వ తారీఖున తెలిసింది ఏంటంటే, నా టీమ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చే సీరియల్ యాక్టర్స్ లో ఇద్దరికి కన్ఫర్మ్డ్ గా పాజిటివ్ అని తెలిసింది. వైల్ వీ వర్ షూటింగ్ ఆన్ దిస్ సెట్ మాకు న్యూస్ బ్రేక్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ రోజు కోవిడ్ పాజిటివ్ గా వరల్డ్ లో మనం బతుకుతున్నప్పుడు ఇలాంటివి ఎవ్రీడే మనం వినాల్సి రావచ్చు. సో వాట్ వీ డిడ్, ఇన్స్టెంట్ గా మొత్తం కోర్ టీమ్ అందరూ ఒక దగ్గరికి, అంటే ఒక దగ్గరికి కాదు ఒక దగ్గర చేరి అందరం గబగబా డిస్కస్ చేసి, వి ప్యాక్డ్ అప్ ద షూటింగ్, వి ఐసోలేటెడ్ 12 మంది. ఎవరైతే కోర్ టీమ్ ఉన్నామో 12 మంది వి థాట్ విల్ ఐసోలేట్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ వి విల్ నాట్ షూట్ ఫర్దర్. నష్టం డెఫినెట్లీ ప్రొడ్యూసర్ కి నష్టం, ఛానల్ కి నష్టం, చూస్తే ఆడియన్స్ కి నష్టం, కానీ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి మనం రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ పెంచకూడదు. మేము అసెంప్టమాటిక్ అయ్యి ఉండొచ్చు, మాకు వచ్చిందో లేదో తెలియడానికి 7 రోజులు పట్టచ్చు, మేము కాంట్రాక్ట్ చేసుకున్నామో లేదో తెలియడానికి. ఆ వచ్చిన తర్వాత ఎలాంటి సింప్టమ్స్ తో ఉన్నామా, మైల్డ్ మోడరేట్ సివియర్ లో మేము ఎక్కడున్నామో తెలుసుకోవడానికి మాకు 2 వారాలన్నా పడుతుంది. ఈ 2 వారాలు మేమందరం కలిపి, అంటే కలిపి అంటే ఒక చోట లేము, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎవరి ఎక్కడికి వీలైతే అక్కడ మేము అందరం మొత్తం టీం అందరం ఐసోలేషన్ లో ఉన్నాం. ఇందులో ఒక ఇద్దరు ఎవరైతే చాలా క్లోజ్ గా వర్క్ చేశారో వాళ్ళని మాత్రం టెస్ట్ చేయించుకోవడానికి 1 వారం రోజుల తర్వాత పంపించాం. నేను క్యూర్ హాస్పిటల్ సెంటర్ కి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళిద్దరికి నెగటివ్ వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం నేను మీకు ఐ విల్ బి వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ప్రేమక్క, దట్ ఈస్ మా సెట్ లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి కోవిడ్ పాజిటివ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన వాళ్ళ యాక్టర్స్ వచ్చారే తప్ప మా టీమ్ లో ఎవరికి కూడా ట్రాన్స్మిషన్ జరగలేదు. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఈ ఐసోలేషన్ ద్వారా మేమేం అర్థం చేసుకున్నాము అంటే, విదిన్ ద టీమ్ మాకెవరికి రాలేదు, ఆల్ ఆర్ సేఫ్ అండ్ ఫైన్. అయినా కూడా విఆర్ కంటిన్యూయింగ్ ది ఐసోలేషన్. ఎలా ఎందుకు ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, ఈ మాట షూటింగ్ చేసేటప్పుడు ఎవరు కంగారు పడకండి. ఇఫ్ యు ఆర్ ప్రికాషన్ అంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చో అన్ని తీసుకున్నారు మా ప్రొడ్యూసర్. మాస్కులు, ఫేస్ షీల్డ్లు, టచ్ లోకి వచ్చే వాళ్ళు పీపీఈ కిట్లు, గ్లవ్స్, శానిటైజేషన్ స్టేషన్స్, అండ్ మేడ్ ష్యూర్ దట్ జోన్స్ లో వాళ్ళు ఈ జోన్ లోకి రారు, సెట్ లో వాళ్ళు టెక్నికల్ దానిలోకి వెళ్ళరు, టెక్నికల్ వాళ్ళు మేకప్ దగ్గరికి రారు. యునో వి ఐసోలేటెడ్, మూమెంట్ రెస్ట్రిక్ట్ చేసేసాం. సో దాట్ వే ఎవరెవరైతే సరైన ప్రికాషన్స్ తీసుకున్నారో వాళ్ళు ఎవరూ కూడా కాంట్రాక్ట్ చేయలేదు. ఓకే, అండ్ నేను ఒకదాన్ని డేగ కళ్ళు నాయి, ఏ ఇద్దరు పక్క పక్కన కనబడుతున్నా, ఏ దూరం దూరం, ఎక్కడ కూర్చున్నావు, చెట్లు కొడుకున్నావా, నీ గ్లవ్స్ ఏవి, ఇక నా కంటి చూపు నుంచి తప్పించుకోలేరు. నేను ఓ పక్కన షూటింగ్ చేస్తున్నా చూపు పడింది అంటే అమ్మాయి ఇప్పుడు చూసింది అనుకుని భయపడతారు అనమాట జనం. సో ఐ వాస్ రియలీ రియలీ వెరీ కాన్షియస్. ఇది పానిక్ కాదు,
మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవేర్నెస్ అండ్ రెస్పాన్స్. అవేర్నెస్ అండ్ మేము మా ఇష్టం వచ్చినట్టు ఈ మా ఇష్టం వచ్చినట్టు మేము పిచ్చి పిచ్చికి తిరిగేసాం అనుకోండి ప్రేమక్క, హే మాకేమవుతుంది, మాకెందుకు వస్తుంది వైరస్ అని మేము అనుకుని తిరిగేసాం అనుకోండి, మేము ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అయ్యాం అనుకోండి, హూ విల్ బి ఏబుల్ టు టెల్ దట్ మాకు వచ్చింది అని చెప్పడానికి లేదు, మా వల్ల ఇంకొకరికి వచ్చిందని చెప్పడానికి లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళని కాపాడుకోవడం. ఐ లివ్ ఇన్ అ కామన్ హౌస్ హోల్డ్ వేర్ మై పేరెంట్స్ ఆర్ దేర్. మా పెద్దవాళ్ళని కాపాడడం నాది బాధ్యత. పనికి వెళ్ళకపోతే నాకు ఇల్లు గడవదు కదా, అందరం పని చేయాల్సిన వాళ్ళమే. మరి హౌ డు యూ థింక్ దట్ మనం అందరం భయపడి ఇంట్లో ఎలా కూర్చుంటాం, చెయ్యాలి పని కానీ జాగ్రత్తగా పనిచేయాలి. Correct. Absolutely. I say, so I am proud. I am very proud of my set. I am also proud of you. Thank you, Akka. Yeah.